ప్రస్తుతం ఏంటి మీకు ఆల్రెడీ 151 స్థానాలు ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉండగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది మీకు? సార్, ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను లేదంటే జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడు ఒకళ్ళుంటే ఆ ఒక్కళ్ళను తెచ్చుకోవాల్సిన అవసరం కానీ ఆ ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం లేదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. అంటే ఇది వైఎస్ఆర్సిపి ఆకర్ష కాదా జరుగుతున్నది ఇప్పుడు? సార్, 151 మంది ఎమ్మెల్యేలతో 86% పైగా అసెంబ్లీ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఈరోజు మేము 5.5 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటా ఉంటే ఈరోజు సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎవరూ ప్రవేశపెట్టినటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలని డోర్ డెలివరీ చేస్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఈరోజు గొప్పగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులో లేదంటే ఆ ఒక్క జనసేనకు సంబంధించిన శాసనసభ్యులో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది అదేవిధంగా జనసేనకు సంబంధించిన ఆ ఒక్కళ్ళు వాళ్ళు మా దగ్గరకు రావటానికి వాళ్ళు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ మేమైతే మాత్రం ఎవరిని తీసుకోవటానికి వాళ్ళని రమ్మని కానీ మేమైతే ఆకర్షు ఆ బోకర్షు అటువంటి మేమైతే చేయట్లేదు, అటువంటి ఆలోచన కూడా మాకు లేదని చెప్తాం. 5 నెలల్లో మీరు సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు మీరు చెప్తున్నారు, కానీ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మీరు ఆకర్ష మొదలు పెట్టారు అనేది టీడీపీ విమర్శ. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులకి అటువంటి వీక్ క్యాండిడేట్లకి అంటే ఏదైతే కేసులకు భయపడే క్యాండిడేట్లకి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చాడా? అంటే అటువంటి భయపడే వాళ్ళని మీ పార్టీలో మీరు ఉంచుకున్నారు ఎన్ని రోజులు? సార్, ఇప్పుడు చెప్పటానికి గురువింద సామెతలు అంటారు కదా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇది ఈరోజుతో ఈరోజు మనం కొత్తగా చూసింది కాదు కదా, గడిచిన 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉంటే ఏ రోజుకు ఆ రోజు పూటకు ఒక మాట మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు, ఆ వ్యవహరిస్తున్న తీరును బట్టే ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇప్పుడు గెలిచి కొద్దో గొప్ప గెలిచిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పి ఈరోజు సాక్షాత్తు వాళ్ళకు సంబంధించిన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు చెప్తున్న మాటలు కదా, మేము చెబుతున్న మాటలు కాదు కదా. మీ పార్టీలో మీరు ఒకసారి ఎంపీగా టికెట్ ఇచ్చి ఆయన ఓడిపోయారు, మొన్న 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే 2 సార్లు ఆయన గెలిచారు. ఆయన ఈరోజు చెప్తున్న మాటలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాటలు కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా వాడుకుంటాడు, ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తెలుగుదేశం పార్టీ అనేది పాతాళానికి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది, క్యారెక్టర్ లేదు, ఒక విలువలు లేవు, అటువంటి నాయకత్వంలో మేము ఉండలేము. ఈరోజు భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిది కనపడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తించబడతా ఉన్నారు. కాబట్టి మేము ఈ అభివృద్ధి సంక్షేమంలో మేము కూడా భాగస్వాములు కావాలని వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మేము అడ్డదారిలో తీసుకోవట్లేదు కదా. అదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల్ని వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించట్లేదా? సార్, మేము ఫిరాయింపుల్ని ఎప్పుడైనా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు ఏ విధంగా అడ్డదారిలో తీసుకున్నారు 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో గెలిచిన 23 మంది శాసనసభ్యుల్ని దఫ దఫాలుగా ఒకసారి 5గురిని, ఒకసారి ఒకరిని, ఒకసారి ఇద్దరిని, ఒకసారి 3గురిని, అట్లా 23 మంది శాసనసభ్యుల్ని అడ్డదారిలో తీసుకొని మీరు వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు మీరు ఏ విధంగా వాళ్ళని మా దగ్గరే కూర్చోబెట్టి అసెంబ్లీలో మీరు వ్యవహరించిన తీరు దాని గురించే కదా మేము అసెంబ్లీలో పోరాడి అసెంబ్లీలోంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది. మేము అలా తీసుకోవట్లేదు కదా. మా పార్టీలోకి ఎవరు రావాలన్నా అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరు రావాలన్నా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యేఆర్ ఎంపీఆర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మేము మా పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టాండ్కి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. మేము కానీ దానిని వదిలేస్తే చంద్రబాబు నాయుడు ఆ నందమూరి బాలకృష్ణ తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా ఉండరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మేము ఆలోచన కూడా చేయటం లేదు. కాకపోతే మా దగ్గరకు వస్తానన్నప్పుడు అన్న మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలోనే ఎవరూ ప్రవేశపెట్టినటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, 1000 రూపాయలు దాటిన ప్రధానికి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలా మీరు గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నప్పుడు ప్రజల్లో మా దగ్గర ఏదైతే మనకు ఓట్లేసిన ప్రజలు మీరు కూడా ఈ అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలని రమ్మంటున్నప్పుడు వాళ్ళు వస్తానన్నప్పుడు మేము రాజీనామా చేసి తీసుకోవడం జరుగుతుంది. మేము రాజీనామా చేయకుండా అడ్డదారిలో తీసుకో, మా సిద్ధాంతాలు అది కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విలువలు ఉన్నాయి, ఒక విశ్వసనీయత ఉంది, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. మేము అడ్డదారిలో రాజకీయాలు చేయటం మా నాయకుడికి లేదు, మా పార్టీకి లేదు,
మేము ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాం. ఎవరైనా సరే అది జనసేనకు సంబంధించిన శాసనసభ్యులైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి సంక్రమించిన ఆ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. అడ్డదారులు మేము తీసుకోమని స్పష్టంగా మన ఛానల్ సాక్షిగా చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.